కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్రకు స్పందన కరవైందన్నారు మంత్రి హరీష్ రావు. పేకాట, గుడుంబ, నకిలీ విత్తనాల మాఫియాను కాంగ్రెస్ పెంచి పోషించిందని ఆరోపించారు. గతంలో హైదరాబాద్లోని పేకాట క్లబ్ల ద్వారా రాజకీయ నేతలు, మంత్రులకు కోట్లాది రూపాయలు మామూళ్లు వచ్చేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పేకాట క్లబ్లపై ఉక్కుపాదం మోపిందని గుర్తు చేశారు. పోలీస్ శాఖలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు. పేకాట క్లబ్ల మీద మామూలు ఎవరికి వస్తుండే? కాంగ్రెస్ పార్టీ నాయకులు పేకాట క్లబ్ల మీద నెల నెల మామూలు తీసుకున్నారు. మీరు హైదరాబాద్ పేకాట క్లబ్ల మీద కోట్ల రూపాయలు తీసుకున్నారు హైదరాబాద్ కాంగ్రెస్ నగర మంత్రులు. జిల్లాలో పోలీస్ స్టేషన్లకు మామూలు, నాయకులకు మామూలు. పేకాట క్లబ్లు, గుడుంబ, కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ ఫేక్ సర్టిఫికెట్లు, కల్తీ దొంగ నోట్లు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజ్యం వెళ్ళింది. ఒక మాఫియా మీ హయాంలో రాజ్యం వెళ్ళింది. ఇవాళ ఎక్కడ ఉందా ఈ రాష్ట్రంలో? మొత్తం పేకాట క్లబ్లు బంధు, గుడుంబ బంధు, గజ్వేళ్ల బంధు, సిద్దిపేట బంధు, రాష్ట్రంలో బంధు.